మీరు అన్నది కరెక్టే. హెయిర్ లాస్ అసలు ఎందుకు అవుతుంది, ఏమైనా చేయొచ్చా, ఏం చేయొచ్చు, యాక్చువల్గా కొన్ని సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. హలో గైస్, వెల్కమ్ టు భారత్ బిర్యానీ. కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి చెప్పండి ఇలాంటి ఛానల్ ఉందని. అలాగే కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి, అది కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి. అలాగే మా ఎడిటర్ హేమంత్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, తెలుసు చాలా చెప్తున్నాను, ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తాను. అలాగే అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అని కింద ఉంటాయండి. నన్ను ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయాలనుకుంటే, నాకు కొంచెం మూడు ఉత్సాహం ఇవ్వాలనుకుంటే కిందికి వెళ్ళి ఒకసారి లింక్స్ చూసేయండి. ఇంకో మూడు ఉత్సాహం ఇవ్వాలి అనుకుంటే పేట్రన్ అవ్వచ్చు మీరు. నాకు చాలామంది ఉన్నారు ఇప్పటికీ, 15 మంది ఉన్నారు, డొనేట్ చేస్తూ ఉంటారు అనమాట సబ్స్క్రిప్షన్ సర్వీస్ టైప్లో. సో మొదలు పెడదామండి. అసలు బేసిక్గా అసలు ఫస్ట్ అసలు సిచ్యువేషన్ ఏంటి, మనకి ఏ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయొచ్చా లేదా, స్ట్రెస్ తీసుకోకండి ఫస్ట్ థింగ్. అంటే తీసుకోవద్దు అని చెప్పడం చాలా ఈజీ, బట్ బేసిక్గా అసలు మీరు ఏమైనా చేయొచ్చా ఒక దాని గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్ ఉంది, మీరు దాని గురించి ఏమైనా చేయొచ్చా, చేయలేరు అనుకోండి వదిలేయండి, అలా స్ట్రెస్ తీసుకోకండి. ఓకే ఏమైనా చేయొచ్చా అంటే అప్పుడు సొల్యూషన్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి కారణం ఏంటి, చాలామందికి ఏంటంటే సర్క్యులర్ ప్యాటర్న్లో ఇక్కడ ఇక్కడ ప్యాచెస్ లాగా హెయిర్ పోతుంది. మీకు ఫొటోస్ ఇస్తాను చూడండి. సో మీరు ఆ సర్క్యులర్ ప్యాటర్న్లో పోతుంది అనుకోండి, అప్పుడు దానికి మెడికేషన్ ఉంది, దానికి ఒక పేరు ఉంది, దానికి ఒక మెడికేషన్ ఉంది. అలా పోతే మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అది హీల్ అవుతుంది. ఎలా సర్క్యులర్ ప్యాచెస్లో మీకు ఇక్కడ 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 డిఫరెంట్ ఏరియాస్లో ఒక దెబ్బ తగిలితే పోతుంది కదా, అలా పోయింది అనుకోండి, దాన్ని మీరు హీల్ చేయొచ్చు. ఇప్పుడు రెండోదండి, చాలామంది సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను మీకు, నాకు కొంచెం జరిగింది అనుకుంటా విధంగా. బట్ ఓకే, ఈ కాన్సెప్ట్ వచ్చేసి సడన్గా షాక్ ఏదైనా తగిలింది. సో మీకు సడన్గా షాక్ అంటే కరెంట్ షాక్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ షాక్ అంటే మీరు ఫుల్ మంచిగా దండిగా తినేవాళ్ళు, సడన్గా తినడం మానేశారు, డైటింగ్ చేశారు, 1 ఇయర్ వరకు కంటిన్యూస్ సస్టైన్ డైటింగ్ చేశారు, లేదు సినిమా రోల్ కోసం సడన్గా 3-4 మంత్స్ హెవీ స్ట్రిక్ట్ డైటింగ్కి వెళ్ళిపోయారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే బాడీ ఒక షాక్లో ఫేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఫేజ్లో వెళ్ళిపోవడం వల్ల దానికి న్యూట్రిషన్ కూడా సరిగ్గా అందక రాలిపోతూ ఉంటుంది, లేదా మనకు కాల్షన్ వల్ల చనిపోయినా, లేకపోతే ఎగ్జామ్ స్ట్రెస్, ఇలా స్ట్రెస్ బాగా తీసుకున్నాం అనుకోండి, ఇలాంటప్పుడు మీ ఓవరాల్ హెయిర్ థిన్గా అయిపోతుంది, ముందున్నంత వాల్యూమ్ ఉండదు. ఇది కూడా క్యూరబుల్ అండి, మీరు ఒకసారి రెగ్యులర్ రొటీన్లోకి వచ్చేసి రెగ్యులర్ ఫుడ్ తింటూ నార్మల్ లైఫ్ విత్ ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ స్లీప్ ఉంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరే చూడండి. గ్రీకు వీరుడు అనే సినిమా కోసం నాగార్జున గారు డైట్ చేశారు, అప్పుడు బాగా స్లిమ్ అవుతారు. మీరు ఫేస్లో కూడా చూడండి, బాడీలో కూడా చూడండి, మరీ బక్కగా అయిపోయి ఫేస్ మొత్తం పీక్కుపోయినట్టు ఉంటారు. సో ఇప్పుడు ఆ హెయిర్లో చూడండి మీరు, ఆ ప్యాచెస్ కొంచెం ప్యాచెస్ అంటే అది హెయిర్ కొంచెం సన్నబడినట్టు కనిపిస్తుంది కదా, అదే మీరు ఇప్పుడు తీసి చూడండి, అప్పుడు చూడండి. సో మీకు క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది. సో ఇది ఒక టైప్ అనమాట. ఇలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి రవితేజ గారు బెంగాల్ టైగర్ అనే సినిమాలో చూడండి, మళ్ళీ సేమ్ ఒకే మూవీ కోసం చాలా సన్నగా అయిపోయారు, చాలా ఫాస్ట్గా సన్నగా అయిపోయారు. సో దానివల్ల కూడా మీరు చూడండి, హెయిర్లో తెలుస్తుంది, మీకు ఫేస్లో కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మీకు హెయిర్ థిన్నింగ్ అవుతుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్. ఇదే కాకుండా ప్రభాస్ గారు బుజ్జిగాడి సినిమా చూడండి, అక్కడ కూడా ఫుల్ ష్రెడ్ అయ్యారు, ఆ షర్ట్ సిక్స్ ప్యాక్ సీన్ కోసం బాగా సన్నగయ్యారు. సో అప్పుడు కూడా మీరు హెయిర్ థిన్ అవుతుంది చూడండి, ప్రభాస్ గారికి ఉన్నంత హెయిర్ అప్పుడు లేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇలా హెయిర్ షెడ్ అయింది అనుకోండి ఏదైనా రీజన్ వల్ల, ఇప్పుడు మీరు డైట్ చేస్తున్నారు, సన్నగోదాన్ని ట్రై చేస్తారు, మీ హెయిర్ కొంచెం థిన్ అవుద్ది, అది ఎక్స్పెక్టెడే, మళ్ళీ రీగ్రోత్ అవుద్ది. మళ్ళీ ఒకసారి మీరు రెగ్యులర్ మెయింటెనెన్స్ క్యాలరీస్కి వస్తే రీగ్రోత్ అవుద్ది, ప్రాపర్ ప్రోటీన్ ప్రాపర్ ఫ్యాట్స్ తీసుకోండి. సో నెక్స్ట్ది వచ్చేసి ఇదండి, చాలా డిఫికల్ట్ అనమాట యాక్సెప్ట్ చేయడం. ఇది వచ్చేసి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనమాట. ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఏంటంటే, ఇప్పుడు మా డాడీకి ఉందండి బట్టతల, సో నాకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలానే మీ పేరెంట్స్కి ఉందా, లేదా మీ ఫ్యామిలీ లైన్లో ఎవరికైనా ఉందా, నోరు తిరిగి సావట్లేదు. సో దాని ఎంపీడీ అందాం, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఓకేనా. ఈ ఎంపీడీ అనేది ఒక జీన్ వల్ల వస్తుందండి. సో మీకు అది క్లియర్ ట్రెండ్స్ ఉంటాయి వాటికి. సో బేసిక్గా ఆ ఎంపీడీ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ అయితే మీకు ఇదిగో ఈ క్రౌన్ ఏరియా ఉంది కదా, ఇది లోపలికి వెళ్ళిపోద్ది, ఇక్కడ పలచబడింది లైట్గా, ఇక్కడ ఓ సర్కిల్ బట్టతల టైప్లో ఎగిరిపోద్ది. మీరు మ్యాక్సిమం యావరేజ్ అంకుల్ తీసుకుంటారు కదా, మీరు చాలామంది చూస్తారు ఇప్పుడు అంకుల్ దాకా ఎందుకు, జెఫ్ బెజోస్ ఉన్నాడు, లేకపోతే ఎలాన్ మస్క్ ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా జరిగింది అదే. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడంతా పోతుంది, ఈ సైడ్స్కి ఉంటుంది. సో ఈ జెఫ్ బెజోస్ వీళ్ళందరిది మనం చూసాం కదా, ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది క్యూరబుల్ కాదండి. అసలు క్యూరబుల్ కాదు అంటే ఉన్నాయి, చెప్తాను మీకు సొల్యూషన్స్ చెప్తాను, కాకపోతే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూశారు కదా, సో ఇవన్నీ రెగ్యులర్గా చాలామంది 40 ఇయర్స్ ఉంటే సమ్ కైండ్ ఆఫ్ హెయిర్ షెడ్డింగ్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ లైన్ రిసీడింగ్, ఏదో విధంగా అయితే హెయిర్ సేమ్ ఉండదండి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ. సో మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేస్తే మీకు కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది, రీసెర్చ్ ప్రకారం ఏది పనిచేస్తుందో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సొల్యూషన్ దగ్గరకు వచ్చేద్దాం. సొల్యూషన్స్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ చాలామంది ఒక్కలే అది ఇది అంటారు, కానీ వేరే ఆయిల్స్ పక్కన పెట్టండి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ కొన్ని సన్ఫ్లవర్ ఆయిల్ అని మినరల్ ఆయిల్ అని
అదే కాకుండా కోకోనట్ ఆయిల్, ఈ అన్ని ఆయిల్స్ ట్రై చేసి చెక్ చేసి తెలుసుకుంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ పెనిట్రేట్ అయ్యే అంత హెయిర్ షాఫ్ట్లో వేరే ఆయిల్స్ అవ్వట్లేదు. మీకు రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా కింద ఇస్తాను, ఇక్కడ కూడా ఒక చిన్న స్నాప్ షాట్ ఇస్తాను చూడండి. సో పెనిట్రేషన్ వైజ్ కోకోనట్ ఆయిల్ చాలా బాగా పెనిట్రేట్ అవుతుంది. సో ఓకే, అదే కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇంకో బెనిఫిట్ వచ్చేసి హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాగే కూడా న్యాచురల్గా హీట్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. సో హీట్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా స్ప్రేస్ దొరుకుతాయి. ఇప్పుడు హెయిర్ డ్రై చేసేటప్పుడు లేకపోతే కర్ల్స్ చేసేటప్పుడు అమ్మాయిలకు ఐడియా ఉంటుంది, స్ప్రే ఉంటుంది. అలానే కోకోనట్ ఆయిల్ న్యాచురల్గా హీట్ డ్యామేజ్, ఇట్ కుడ్ బి సన్ హీట్ డ్యామేజ్ ఆర్ మీరు వాడే ప్రోడక్ట్స్ వల్ల వచ్చే హీట్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. సరే, ఇది పక్కన పెడదాం. ఇంకొక యాడెడ్ బెనిఫిట్ ఏంటో తెలుసా? కోకోనట్ ఆయిల్ మీ హెయిర్లో నుంచి ప్రోటీన్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇప్పుడు మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు, షాంపూస్ వాడినప్పుడు, లేకపోతే ఎలా అయినా మీరు ఒకసారి ఆ హెయిర్ ఆయిల్ వాడడం మొదలు పెడితే మీ హెయిర్ నుంచి ప్రోటీన్ పోయే రేటు తగ్గిపోతుంది. దీని గురించి కూడా రీసెర్చ్ ఉంది, మళ్ళీ స్నాప్ షాట్ ఇస్తాను, కింద ఆర్టికల్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇదే కాకుండా ఇంకా వేరే ఆర్టికల్స్ కూడా పెట్టాను. కోకోనట్ ఆయిల్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిషియల్ థింగ్ దట్ యూ కెన్ డూ టు యర్ హెయిర్. ఓకే ఓకే, కోకోనట్ ఆయిల్ గురించి ఇంత బాగా చెప్పావు కదా, సో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏం లేవా? నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏం లేవా అంటే ఉన్నాయండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్ లాగా కాదు, అది మీ పోర్స్ని బ్లాక్ చేస్తుంది. సో మీరు రోజు నెత్తికి జిడ్డు జిడ్డుగా నూనె పెట్టుకొని హెయిర్ వాష్ సరిగ్గా చేయకుండా పిల్లో కవర్స్ మార్చకుండా రాత్రంతా పెట్టుకొని పడుకొని దొల్లారనుకోండి, అది మీరు రాత్రి దొల్లుతున్నప్పుడు ఏమవుద్ది, ఆ హెయిర్ ఆయిల్ వచ్చి ఇక్కడ అంతా టచ్ అవుద్ది. మీరు ఆల్రెడీ యాక్నే ప్రోన్ స్కిన్ అనుకోండి, లేకపోతే మీ పింపుల్స్ బాగా ఆల్రెడీ వస్తున్నాయి అనుకోండి, ఇంకా ఇది క్లాగ్డ్ పోర్స్ అంతే, రచ్చ రంబోలా ఇది. సో ఒక గంట రెండు గంటలు పెట్టుకోండి, అదొక దాని ఏమంటారు ఫేస్ మాస్క్ లాగా హెయిర్ మాస్క్ అంటారు కదా, అలా పెట్టుకోండి, తర్వాత వాష్ చేసేసుకోండి. లేదా ఓవర్ నైట్ ఉంచుకుంటే మాత్రం ఆ పిల్లో కవర్ తీసేయండి, మార్చేయండి, లేదా ఒక టవల్ పెట్టుకోండి. సో ఆయిల్ మళ్ళీ ఫేస్కి టచ్ అయితే పింపుల్స్ వస్తాయి. సో అది కోకోనట్ ఆయిల్తో ఒక్క జాగ్రత్త పెట్టండి. సో ఇప్పుడు కోకోనట్ అయిపోయింది. సో కోకోనట్ అయిపోయాక ఏంటి నెక్స్ట్? విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ అనేది 50 మైక్రోగ్రామ్స్ లాగా, 2 డోసెస్లో మీరు 100 మైక్రోగ్రామ్స్ తీసుకున్నారనుకోండి ఎవ్రీ డే, అలా 8 మంత్స్ కంటిన్యూస్గా తీసుకుంటే మీకు సమ్ ఫార్మ్ ఆఫ్ హెయిర్ రీగ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఒక ట్రయల్ జరిగింది, ఒక రీసెర్చ్ జరిగింది, ఒకటే జరిగింది బట్ ఎంతో కొంత ఎవిడెన్స్ అయితే ఉంది. సో ఓవరల్లీ విటమిన్ ఈ తీసుకుంటే, సప్లిమెంట్ చేసుకుంటే మీ హెయిర్కి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. సో ఒకవేళ ఇది చీప్ సప్లిమెంట్ అని తెలిసి, సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన బయోటిన్. ఇది చాలామంది వినుంటారు, చాలా చోట చదువుంటారు, బయట ఉంది షాంపూ, బయట ఉంది ట్యాబ్లెట్లు, బయటని వాడండి, ఇది కొలాజన్ అది ఇది అని. సో ఇప్పటిదాకా నేను చూసినంత వరకు రీసెర్చ్ అయినా, మీరు కూడా ఒకసారి వెతకండి, దొరికితే నాకు చెప్పండి, బయోటిన్ వాడడం వల్ల హెయిర్కి ఏదో జరిగిద్ది గ్యారంటీగా అని ఏ రీసెర్చ్ లేదు, ఏమి జరగదు అని కూడా లేదు. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్ క్వాలిటీ సరిగ్గా లేకుండా బ్రిటిల్గా ఉండి విరిగిపోతున్నప్పుడు ఈ బయోటిన్ అనే దాన్ని సప్లిమెంట్ చేసుకోండి అంటారు, దానికి పనిచేస్తుంది. ఏ దేనికి పని చేయకపోయినా మీరు బయోటిన్ తెగ తినండి, గోర్లు మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. సో కొంతమందికి బెనిఫిట్ కనిపిస్తే వాడితే వాడండి. బయోటిన్ కూడా చాలా చీప్ సప్లిమెంట్ అండి. మీరు ఒకవేళ నెయిల్స్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే గ్యారంటీగా వాడండి. హెయిర్కి అయితే నాకైతే ఏం జరగలేదు, నా దగ్గర కూడా ఉండింది, ట్రై చేసాము, మనకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అదే కాకుండా బయోటిన్ వాడడం వల్ల కూడా యాక్నే వస్తుంది చాలామందికి. సో ఒకవేళ మీరు బయోటిన్ వాడడం మొదలుపెట్టి తర్వాత మీకు ఈ ఫోర్హెడ్ అంతా యాక్నే వచ్చింది అంటే అది బయోటిన్నే మానేయండి, కొంతమందికి పడదు అది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది వాడొచ్చు వాడొద్దు అనే టైప్ కాదు కానీ క్రియేటిన్. చాలామంది అంటే క్రియేటిన్ వాడితే హెయిర్ లాస్ అయిపోద్ది అది ఇది అంటారు. ఒక రీసెర్చ్ జరిగింది అప్పుడు ఎప్పుడు, దానికి హెయిర్ లాస్కి సంబంధం లేదు, క్రియేటిన్కి డిహెచ్టీకి సంబంధం లేదు. సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, క్రియేటిన్ 5 to 10 grams ఈ గ్యాప్లో తీసుకుంటే లాంగ్ టర్మ్ అప్ టు 10 ఇయర్స్ వరకు రీసెర్చ్ జరిగింది. ఈ డోస్లో తీసుకుంటే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాడండి, హెయిర్ లాస్కి దీనికి సంబంధం లేదు. నేను తీసుకుంటాను క్రియేటిన్. ఇప్పుడు ఫైనల్లీ పనికొచ్చే సొల్యూషన్ ఒకటి చెప్తాను. మైనాక్సిడిల్ అని చెప్పి ఒక టాపికల్ సొల్యూషన్ దొరుకుతుంది, 2% 5% అలా. సో బేసిక్గా మీరు నెత్తి మీద పెట్టుకునే క్రీమ్ అది. కానీ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మీకు రెడీమేడ్ దొరుకుతాయి షాపుల్లో, కానీ ఎలా వాడాలి ఏంటి అని చెప్పి మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది కొంచెం పవర్ఫుల్ కాంపౌండ్, FDA అప్రూవ్డ్, కాకపోతే డాక్టర్ గారు చెప్పింది ఎలా వాడాలి ఏంటి, నీకు అవసరమా కాదా, నీకు పనికి వస్తుందా పనికి రాదా కనుక్కొని వెళ్ళి చేయండి. రీసెర్చ్ ప్రకారం అయితే అది వాడితే హెయిర్ రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి, చాలా స్టడీస్ ఉన్నాయి. సో కన్ఫర్మ్ ఇది వాడితే హెయిర్ అయితే గ్రో అవుతుంది. అది ఎక్కడెక్కడ గ్రో అవుతుంది, ఎలా అవుతుంది, మీకు అవుతుందా అవ్వదా, ఎంత వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంది కూడా మీరు వెళ్ళి డాక్టర్తో వెళ్ళి మాట్లాడండి. డాక్టర్ చెప్తేనే, ప్రిస్క్రైబ్ చేస్తేనే వెళ్ళి ఇది తీసుకోండి. ఇదే కాకుండా ఇంకొన్ని పిల్స్ కూడా దొరుకుతాయండి, ఆ పిల్స్ కూడా అపారెంట్లీ పనిచేస్తున్నాయి అంట, దాని పేరు చెప్తాను. ఆ పిల్లు వచ్చేసి ఫినెస్టిరైడ్ అంటారు. ఆ పిల్స్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ రీగ్రోత్ అవుతుంది అంటున్నారు. కానీ
ఈ పిల్స్ మీరు డైలీ 1 to 10 టాబ్లెట్స్ తీసుకోవాలంట. అదే కాకుండా అది తీసుకున్నప్పుడు లిబిడో ఉంటుంది, అంటే మీకు లేకవద్దు అదనమాట. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదా, సో బేసిక్గా మీరు ఇనీషియల్గా చెప్పిన ఫస్ట్ 2 స్టేజెస్లో ఉన్నారనుకోండి, స్ట్రెస్ వల్ల అది ఇది మీ హ్యాబిట్స్ వల్ల, అలాంటప్పుడు మీరు కొంచెం హ్యాబిట్స్ మార్చుకొని హెల్తీ లైఫ్ స్టైలు, ప్రాపర్గా నిద్రపోవడం ఇలాంటివి చేస్తే, ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పిన ఉంది కదా కోకోనట్ ఆయిల్, విటమిన్ ఇలా బయోటిన్ ఇలాంటివి ట్రై చేయండి, పనికి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పైన గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలాంటప్పుడు ఇంకా లైట్ తీసుకోండి. సో ఈ మెథడ్స్ అన్నీ ఉన్నాయి, ప్యాచెస్ ఉంటాయి, విగ్గులు ఉంటాయి, ఇది చాలా ఉంటుంది పద్ధతి. బేసిక్గా యాక్సెప్టెన్స్ అండి, క్యాప్ పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాప్ పెట్టుకొని కవరింగ్లు వద్దు. ఇంకోటి కోంబ్ ఓవర్ అంటారు, కోంబ్ ఓవర్ అంటే ఏంటి, ఈ మూలలో 1 కిలోమీటర్ బెంచి ఇటు ఇటు పెట్టేస్తారు. అందరికీ తెలుసు, నీకు తెలుసు, నీ పక్కోడికి తెలుసు, వాడి అందరికీ తెలుసు అక్కడ ఏమీ లేదు, నువ్వు కవర్ డ్రైవ్ చేస్తున్నావు అని. అయినా కూడా ఎందుకండి, నన్ను అడిగితే మొత్తం బజ్ కట్ కొట్టేయండి లేకపోతే షేవ్ చేసేయండి, ఓన్ట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మీదే కాన్ఫిడెన్స్ లేకపోతే జనాలకు మీ మీద ఎలా వస్తుంది, లేదా మీ లవ్ చేసే పార్ట్నర్కి ఎలా వస్తుంది? చాలామంది అక్కడే చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, ఏంటి ఫ్రెండ్ ఏదో అనుకుంటాడు, అమ్మ నాన్న ఏదో అనుకుంటారు, కాదు మోస్ట్లీ ఆపోజిట్ పార్ట్నర్ ఏమనుకుంటారు అని చెప్పే కదా బాధ అంతా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు లవ్ చేసుకుంటున్నావా, ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావా. ఇప్పుడు నీ బట్టతన నువ్వే యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ కట్ కొట్టేయండి, యూ ఓన్ ఇట్. ఇప్పుడు నువ్వు కూల్గా ఉండి నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే పక్కడ అసలు ఆలోచించడండి, అది మెయిన్ పాయింట్. సో చేయగలిగితే అతను చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి, స్ట్రెస్ మాత్రం తీసుకోకండి. సో ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయండి, వీక్లీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇదే కాకుండా మనకి బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని ఇంకో ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేస్తే 3 ఉత్సాహం వస్తుంది. సో చూసిన బార్బెల్ బిర్యానీ, కలుద్దాం మళ్ళీ వచ్చేవారం.